సజ్జల మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ గంటా సుబ్బారావు వచ్చి చెప్తాడని రాస్తారు దాంట్లో నోట్ ఫైల్స్ లో చూడండి మీడియా వాళ్ళకి చెప్తున్నాను మాదిరి గంటా సుబ్బారావు వచ్చి సీఎల్ గారి దగ్గర డేస్ లో సార్ డబ్బులు రిలీజ్ చేయాలని అన్నారు కాబట్టి చేసేయాలి అంటాడు అడిగి తీసుకోవడం దగ్గర నుంచి అలాగే ఈ ఎవరైనా అగ్రిమెంట్ లో డేట్ ఉండదు స్థలం ఉండదు సంతకాలు ఎవరు ఉంటాయి తొంభై శాతం వాళ్ళు ఇవ్వాల్సిన ప్రస్తావనలో ఉండవు ఇది ప్రపంచంలో ఎక్కడ దొరుకుతుందా ఇది జరిగిన దాన్ని స్కామ్ కాదనగలమా ముఖ్యమంత్రి దగ్గరే ఆరిజినేట్ అయ్యి ఐడియా దగ్గర నుంచి ఇంప్లిమెంటేషన్ వరకు అయిన తర్వాత ఆయన చెప్పినాకనే మేము డబ్బులు రిలీజ్ చేయమని చేస్తున్నామని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చెప్పాక ఆ డబ్బులు పోయి అది మొత్తం క్యాష్ రూపంలో బయటకు వెళ్ళిపోయిందని సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ యాదృచ్ఛికంగా వాళ్ళు కనుక్కొని చెప్పిన తర్వాత అది నువ్వు ముఖ్యమంత్రిగా చంద్రబాబు అది ముఖ్యమంత్రిగా ఉండగానే ఆ ఇంటిమేషన్ వస్తే రాత్రి రాత్రి నువ్వు ఫైల్ అన్ని తగలబెట్టేసి ఒక నామకాయ వస్తే ఒక ఏసీబీ ఇదని చెప్పి వేసిన తర్వాత ఆ తర్వాత సీమెంట్స్ అప్పుడే ఒరిజినల్ కంపెనీ అయ్యా మాకు ఇట్లాంటి అలవాటు లేదు 3000 కోట్లు ఏంటి ఎక్కడి నుంచి తెచ్చి పెడతామన్నాక ఎందుకు ఇస్తాం మేమన్నాక ఇంత ఉంటే అది స్కామ్ కాదు ఒకవేళ స్కామ్ అయినా సరే చంద్రబాబు నాయుడికి ఏం సంబంధం ఉంటే వాళ్ళని దేంతో కొట్టాలా ఇదే మామూలుగా సమాజంలో ఎవరన్నా ఇది చేసి ఇదే చేస్తే పెద్ద మనుషులు కొడితే ఏమంటారు ఇది లేదు సంబంధం లేదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి దానికి ఎలాగో అవెన్యూస్ ఉంటాయి కోర్టులో తెలుసుకోవాలి టెక్నికల్ గ్రౌండ్స్ మీదను 73 ఏళ్ళ ముసలాయి కాబట్టి విచిత్రం 73 ఏళ్ళ ముసలాయి కాబట్టి ఆరోగ్యం ఎప్పుడు ఇదవుతుందో తెలియదు కాబట్టి సింపథెటిక్ గా చూడాలంట 73 ఏళ్ళ ముసలాయినైనా సరే రేపు ఈ బెయిల్ రెగ్యులర్ బెయిల్ ఆయన ఎక్కడైనా తిరగచ్చు తిరగాల ఆయన బాధ్యత లీడ్ చేస్తాడు విజయ్ డాక్టర్